రోజ్ రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా ప్రతి గ్రామానికి వెళ్లి వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఎన్ఆర్పల్లి పిహెచ్ఎస్ మేరీ రాణి తెలిపారు. వాక్సినేషన్ అనేది ముందస్తు జాగ్రత్త చర్య కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందకుండా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా వాక్సినేషన్ వేయించుకోవాలని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో వెలిగండ్ల మండలం నరసమందాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల కేంద్రంగా జరిగిన వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 35 మందికి వాక్సినేషన్ వేశామని తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరియు ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరిని సూచించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే గ్రామంలో అందుబాటులో ఉండే ఆశా వర్కర్లకు తెలియజేసి ప్రథమ చికిత్స పొందాలని గ్రామ ప్రజలను కోరారు. నేను ఇక్కడ నర్సమందాపురంలో కరోనా వ్యాక్సిన్ గురించి మేము వచ్చాము. 5 మంది సిబ్బంది వచ్చాము. ఇక్కడ వచ్చేసి 35 మందికి వేసాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది భయంతో రాలేకపోతున్నారు. వాళ్లకు ఎటువంటి భయం లేదు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనము ముందు జాగ్రత్త చర్యగా అంటే ఇప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం వల్ల కరోనా వ్యాధి అనేది రాకుండా ఉండొచ్చు. అందువలన మీరంతా వచ్చి తగిన సమయంలో వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా గ్రామస్తులను కోరుచున్నాము. ఈ కరోనా వ్యాధి రాకుండా ఉండేదానికి మనము ముఖ్యంగా 3 సూచనలు మనము పాటించాలి. ఒకటి వచ్చేసి భౌతిక దూరం పాటించాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, ఏ పని చేసినా కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, మాస్క్ ధరించాలి, జలుబు దగ్గు ఉన్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని తుమ్మటం కానీ దగ్గటం కానీ చేయాలి. పోతే ఇంకోటి ఏంటంటే మీకు దరిదాపుల్లో మీ ఇంట్లో కూడా జలుబు దగ్గు జ్వరం అలాంటి ఏమన్నా ఉంటే మా హాస్పిటల్కు వస్తే మేము వాళ్ళని పరీక్షించి కరోనా టెస్ట్ అవసరమైతే చేస్తాము. చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి డాక్టర్ గారు పరీక్షించి ట్యాబ్లెట్స్ ఇస్తారు. పోతే మీకు ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి మా ఆశ శాంతి ఉంది. ఆ శాంతి ద్వారా మీరు ముందు ప్రథమ చికిత్సగా పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఉపయోగించటం మంచిది.